కుమారులారా, మీరు శివారాధనతో పాటు యజ్ఞ యాగాదులు చేయడము అవశ్యము, ఆచరణీయము. వీటితో పాటు ధార్మిక కార్యక్రమాలను ప్రచారము చేయడము వలన మానవుడు ధర్మబద్ధంగా నడుచుకునేందుకు దోహదపడుతుంది నాయన. తండ్రి, మీ ఆదేశాన్ని శిరసావహిస్తాము. మీరు చెప్పిన విధంగానే యజ్ఞ యాగాదులు ఆచరిస్తూ ధార్మిక కార్యక్రమములను ప్రచారము చేసేదము. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ స్వాహా, నమస్తామ్రాయ చారుణాయ చ స్వాహా, నమః శంఖాయ గభశుపతయే చ స్వాహా, నమః శంభవే తమయోభవే చ స్వాహా, నమః శంకరాయ తమయస్కరాయ చ స్వాహా, నమః శివాయ శివధరాయ చ స్వాహా, నమః తీర్థ్యాయ చతుల్యాయ చ స్వాహా. మీరు చేస్తున్న హోమాన్ని భద్రం చేస్తాను. జీవులను, మానవులను అందరినీ వధించి ఈ భూలోకమంతటిని స్వాధీనం చేసి మహాదేవ పరమేశ్వర, పాహి మాం పాహి మాం, రక్ష మాం రక్ష మాం. ఓ పరమేశ్వర, ఈ రాక్షసుని బారి నుండి మమ్ములను రక్షించు స్వామి, రక్షించు. వందే శివం శంకరం. వందే శివం శంకరం. నందీశ భృంగీశ వందిత పరాంభుజం, నందీశ భృంగీశ వందిత పరాంభుజం. తక తకిట తకిట తక తాండవోల్లాసితం, ఛక 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 చకిత చల వీక్షణమజం. వందే శివం శంకరం. రాక్షస, నా భక్తులనే అంత ముందించాలని చూస్తావా? అయితే నా చేతిలో నీ మరణం తథ్యం. రక్షించినందుకు కృతజ్ఞులమై ఉండుము. అలాగే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని రక్షించండి పరమేశ్వర. పరమేశ్వర, నీ ఉగ్రరూపమును వీడి శాంతరూపులై ఈ ప్రదేశమున స్థిర నివాసులై భక్తులను ఆశీర్వదించండి తండ్రి. కుమార గణేష, నీ కోరిక మేరకు
ఈ ప్రదేశమున స్థిర నివాసం ఏర్పరచుకొని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగముగా వెలసి భక్తుల కోరికలను నెరవేర్చుతూ ధర్మ పరిరక్షణ గావించెదను నాయన. శ్రీ మహాకాళేశ్వర మహారాజ్ కీ జై. శివ హర శివ చరణ శివ తిర హరణ శివ చరణ పద పర శివ హర శివ